Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ టాప్ ఏ విషయంలోనో తెలుసా? రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం కొత్త విషయమేమీ కాదు, కానీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన రికార్డు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షానికి చెందినవే కావడం విశేషం. 2018-2019 సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు సేకరించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. 142 సంస్థలు వ్యక్తులు కలిపి ఏడాదిలో 80.57 కోట్ల మొత్తాన్ని ఏపీ అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లుగా తేలింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలను సేకరించిన పార్టీగా టాప్లో నిలిచింది. రెండో స్థానంలో తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ నిలిచింది. ఈ పార్టీకి 43 కార్పొరేట్ వ్యాపార సంస్థలు 70.61 కోట్లు ఇస్తే మరో 78 మంది 9.74 కోట్లు ఇచ్చినట్లుగా తేలింది. 2018-2019 సంవత్సరానికి గాను దేశంలోని 25 ప్రాంతీయ పార్టీలు సమర్పించిన విరాళాల జాబితాను అధ్యయనం చేసిన ఏడీఆర్ సంస్థ తాజాగా ఈ విషయాల్ని వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. ఆ పార్టీకి 26 కోట్ల మేర విరాళాలు అందాయి. ఏపీ విపక్షం తెలుగుదేశం పార్టీకి 26.17 కోట్ల విరాళాలు రావడం గమనార్హం. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే పెద్ద ఎత్తున విరాళాలు రావడం గమనార్హం. 2017-2018 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8.35 కోట్లు విరాళాలుగా రాగా ఏడాదిలో 865% పెరిగి ఏకంగా 80.57 కోట్లకు రావడం విశేషం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి 2017-2018 1.73 కోట్లు విరాళాలుగా రాగా తర్వాతి ఏడాదిలో 1407% పెరుగుదలతో 26.17 కోట్లు విరాళంగా వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీకి సైతం 1148% పెరిగింది.